హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మిరియాల కషాయం తయారు చేస్తున్నాను. ఇది దగ్గు జలుబు ఉన్న వారికి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుందండి. లేని వారు కూడా తీసుకోవచ్చును, రాకుండా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లము, మిరియాలు, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, పుదీనా ఆకులు తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించానండి. ఒక పాత్ర ఉంచుకున్నాను, వాటర్ వేసేసాను. వాటర్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, వాటర్ బాయిల్ అయిపోయాయి. దీనిలో మిరియాలు వేసుకున్నాను, కచ్చా పచ్చాగా దంచిన అల్లం ముక్క వేసుకున్నాను. మొత్తం ఈ వాటర్ అంతా ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూడండి, వాటర్ మొత్తం కలర్ మారిపోయాయి. తర్వాత పుదీనా ఆకులు వేసి మిక్స్ చేసుకొని ఇది ఒక 1 మినిట్ ఉడికించాలండి. చూడండి, ఈ విధంగా ఈ కషాయము చిన్నపిల్లలు కూడా తీసుకుంటారండి. తర్వాత టేస్ట్ బట్టి బెల్లం వేస్తున్నాను. ఇది హాట్ వాటర్ లో ఒకసారి అలా కలిపామంటే కరిగిపోతుంది. ఈ కషాయము అందరికీ ఎంతో యూస్ఫుల్ గా ఉంటుందండి. అర్లీ మార్నింగ్ తీసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేశారంటే చిన్నపిల్లల వరకు తీసుకోవచ్చును. ఈ కషాయము ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, బాగా మరిగిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని ఒక గ్లాస్ లోకి వంపేసుకోవాలి. ఈ విధంగా వంపేసుకోవాలండి. ఇది టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ కషాయము మనకు ఘాట్ అనిపించదు. చూడండి, మిరియాల కషాయము ఎంతో టేస్టీగా ఉండే మిరియాల కషాయం రెడీ అయిపోయింది.